ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసన్న కుమార్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకందరికీ నేను వచ్చేసి ఏపీఎస్ఎస్సి 10th క్లాస్ హాల్ టికెట్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. సో అదేవిధంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఆల్ ది బెస్ట్, అందరు కూడా ఎగ్జామ్స్ బాగా రాయండి. సో ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు వచ్చేసరికి వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు వచ్చేసరికి క్లిక్ హర్ ఫార్ స్కూల్ ఎన్ఆర్ హాల్ టికెట్స్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మార్చ్ 2019 అని మనకు ఇక్కడ గ్రీన్ కలర్లో మనకైతే కనిపిస్తుంది. వన్స్ దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నేను క్లిక్ చేస్తాను. వన్స్ క్లిక్ చేసినట్లయితే మనకు వచ్చేసరికి నెక్స్ట్ స్క్రీన్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు వచ్చేసరికి యూజర్ నేమ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ వచ్చేసరికి మీ కాలేజ్ ఎగ్జామినేషన్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పాస్వర్డ్ అని ఉంది కదా, ఇక్కడ కూడా ఆ ఎగ్జామినేషన్ కోడే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాదాపుగా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ సేమ్గా ఉంటాయి. సో మీరు వచ్చేసరికి మీ స్కూల్ ఎగ్జామినేషన్ కోడ్ని 2 టైప్స్ యూజర్ నేమ్లో అదేవిధంగా పాస్వర్డ్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేనైతే మా స్కూల్ కోడ్ని అయితే నేను ఎంటర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వన్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకు లాగిన్ అని కనిపిస్తుంది కదా, వన్స్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు వచ్చేసరికి నెక్స్ట్ స్క్రీన్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ స్కూల్లో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి హాల్ టికెట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ మా స్కూల్లో వచ్చేసరికి 48 మెంబర్స్ అయితే చదువుతున్నారు. సో మా స్కూల్ అంటే ఇప్పుడు నేను బీటెక్, నేను ఇంతకుముందు చదివిన స్కూల్ అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వాళ్ళకి సంబంధించిన హాల్ టికెట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు వచ్చేసరికి మీ నేమైనా అదేవిధంగా మీ పిల్లల నేమైనా ఎక్కడుందో చూడండి. చూసిన తర్వాత నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసరికి ప్రేమ్ కుమార్ అని ఉంది కదా, ఈ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇందుకోసం మీరు వచ్చేసరికి ఇక్కడ మనకు హాల్ టికెట్ నెంబర్ కనిపిస్తుంది కదా, వన్స్ దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ క్లిక్ చేసినట్లయితే మనకు వచ్చేసరికి ఇక్కడ చూసుకున్నట్లయితే హాల్ టికెట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు సెంటర్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో అదేవిధంగా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకైతే ఉంటాయి. అదేవిధంగా మనకు వచ్చేసరికి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా క్రింద గమనించినట్లయితే మీరు ఇక్కడ ప్రింట్ దిస్ హాల్ టికెట్ అని కనిపిస్తుంది, వాట్స్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు వచ్చేసరికి ఈ విధంగా పీడిఎఫ్ ఫైల్ అయితే రావడం జరుగుతుంది. సో వాట్స్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ స్టోరేజ్లో అయితే ఇది సేవ్ అవడం జరుగుతుంది. ఇక్కడ డన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వచ్చేసరికి సేవ్ అవడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు వచ్చేసరికి 10th క్లాస్ హాల్ టికెట్స్ అయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అయితే ఇందుకోసం మీ స్కూల్ యొక్క ఎగ్జామినేషన్ కోడ్ అనేది తప్పనిసరిగా మీకు తెలిసి ఉండాలి. సో మీ హెడ్ మాస్టర్ లేదా మీ టీచర్స్ని అడిగి మీ ఎగ్జామినేషన్ కోడ్ని అయితే తెలుసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో అందుకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఏమాత్రం ఈ వీడియో అనేది మీకు యూజ్ అయినా వీడియోకి వచ్చేసి లైక్ చేసి, అదేవిధంగా చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు ఏ విధంగా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలో అని, సో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియోని వాట్సాప్ మరియు ఫేస్బుక్లో. సో అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయిన వాళ్ళైతే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో అప్డేట్ వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.